ఊరైతే ఊరైతే ఏం పేరు పోయిమన్నారేమా ఏది మేడం ఆగండి మేడం ఒక నిమిషం మేడం ఏంది పడిపోయావు బల్లె పడిపోయినావు కదా నిన్న చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన తీరు చూస్తుంటే ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కుప్పంకి ఏం చేయలేనోడు, ఈరోజు కడపకొచ్చి జగన్ ఏం చేశాడని అడగటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే కడప కానీ పులివెందుల కానీ ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి, అలాగే కుప్పంకి వెళ్ళి చూడండి, కంపేర్ చేస్తే మీకే అర్థమవుతుంది ఎవరు ప్రజల కోసం ఏం చేశారో అనేది. ఈరోజు కడపలో బస్టాండ్ కూడా లేదని మాట్లాడుతున్నారు. ఈరోజు బస్టాండ్ ఉన్నదాన్ని ఆధునీకరిస్తూ కోట్ల రూపాయలు పెట్టి, అలాగే అన్ని కాలేజీలు అక్కడికి తీసుకొచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చి, అక్కడున్న పేద ప్రజలకి ఏ విధంగా అండగా నిలిచారో వైఎస్ఆర్ గారు జగన్ గారు అనేది అందరికీ కూడా తెలుసు. ఈరోజు నీకు నిజంగా బుర్ర పనిచేసి మాట్లాడుతున్నారా లేదా మతిమరిపొచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నారా చంద్రబాబు నాయుడు నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే అసలు కనీసం కుప్పాన్ని మున్సిపాలిటీ కూడా చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో మీరుంటే జగన్ గారు ఈరోజు కుప్పాన్ని మున్సిపాలిటీ చేశారు. అలాగే కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేసుకోలేని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 13 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్న దద్దమ్మ నువ్వైతే ఈరోజు జగన్ గారు కుప్పం ప్రజల ఆకాంక్షల్ని తెలుసుకొని రెవెన్యూ డివిజన్ చేయడం కూడా మనం కళ్ళారా చూస్తున్నాం.